హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫోమ్ ఫ్రెండ్స్ ఏపీలో ఒక జిల్లాలో జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయం ద్వారా వివిధ సంస్థల్లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు వాటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అర్హత గల అభ్యర్థులు ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు ఇలాంటి రిక్రూట్మెంట్ ఇంటర్వ్యూస్ అనేవి జిల్లాల వారీగా జరుగుతూ ఉంటాయి గతంలో కూడా కొన్ని జిల్లాల్లో జరిగినప్పుడు మన ఛానల్లో చెప్పడం జరిగింది ఈరోజు మరొక జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రేపు ఉద్యోగాలకు ఎంపికలు అయితే జరుగుతున్నాయి ఎక్కడ అంటే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నగరంలోని జిల్లా ఉపాధికల్ కార్యాలయ ఆవరణలో ఈ నెల ఇరవై రెండవ తేదీన ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి జి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలపడం జరిగింది వయస్సు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ ఉద్యోగాలకి అర్హులని చెప్పారు ఇక క్వాలిఫికేషన్కి సంబంధించిన వివరాలు మనం చూసినట్లయితే పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఐటీఐ విద్యార్హత కలిగి వారందరూ కూడా హాజరు కావచ్చు అన్నారు మరిన్ని వివరాలకు కార్యాలయాన్ని సంప్రదించాలని కూడా సూచించడం జరిగింది మీకు ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా ఈ జిల్లాకు చెందినవారు అభ్యర్థులు ఉంటే వాళ్ళు వెబ్సైట్లో అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్సిఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లో వివరాలనేవి నమోదు చేసుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయినా సరే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు సో ఈ విధంగా శ్రీకాకుళం జిల్లాలో జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయం ద్వారా పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఐటీఐ అర్హత కలిగినటువంటి నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అయితే కం కండక్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఎవరికైనా అర్హత ఉంటే ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్